हेलो एवरीवन, अंदर नमस्कार, वेलकम बैक टू माय चैनल प्रश्नी व्लॉग्स। सिंपल स्नैक विद स्प्रिंग रोल्स प्रिपेयर చూపించబోతున్నాను। మీరు కూడా ఇలాంటి ఒక సింపుల్ స్నాక్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి। ముందుగా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూసేద్దాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వెల్లుల్లిపాయ సన్నగా చాప్ చేసింది, ఒక ఉల్లిపాయ, అలాగే దీంట్లోని స్పైసీనెస్ కోసం 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేసుకోండి। దీంట్లోని ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ తీసుకుంటే గనుక 2 కప్పుల వరకు క్యాబేజ్ తురుము తీసుకోండి। క్వాంటిటీ అనేది డబుల్ ఉండాలి క్యాబేజ్ తురుము ఇప్పుడు కూడా ఇందులో। ఇప్పుడు దీంట్లోనే 4-5 బీన్స్ సన్నగా చాప్ చేసినవి 2-3 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికం ముక్కలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి। మనం ఇది ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి। అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వెనిగర్, సోయా సాస్, అలాగే చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ వేసుకోండి, లేదంటే టొమాటో సాస్ వేసుకున్నా బానే ఉంటుంది టేస్ట్. అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసుకోండి। ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేసినవి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని స్టఫ్ ని పక్కన పెట్టేసుకోండి। దీంట్లో ఫైనల్ గా నిమ్మరసం యాడ్ చేసుకోండి, 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి। కొంచెం పుల్ల పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది। ఈ స్టఫ్ ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని కొద్దిగా మైదా పిండి నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ అంతా కూడా పల్చగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోండి పక్కన। అలాగే నేను మార్కెట్ లో దొరికే ఇన్స్టెంట్ స్ప్రింగ్ రోల్ షీట్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను। ఇదైతే మనకి ఇన్స్టెంట్ గా మార్కెట్ లో దొరుకుతున్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు తెచ్చుకొని, లేదా మీరే ఇంట్లో సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు చూపించిన విధంగా ఇలాగ స్టఫ్ మధ్యలో ప్లేస్ చేసి మొత్తం అంతా కూడా ఇలాగ క్లోజ్ చేసుకోవాలి। అలాగే నేనైతే ఇక్కడ సింగిల్ లేయర్ వేసుకుంటున్నాను, ఒకే ఒక షీట్ తో చేసి చూపిస్తున్నాను, మీరు కావాలంటే డబుల్ షీట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। అలాగే మొత్తం రోల్ చేశాక మొత్తం అంతా కూడా మైదా పిండి ఇలాగ చూపించిన విధంగా అప్లై చేసి క్లోజ్ చేసుకోండి, అప్పుడు స్టఫ్ అంతా కూడా బయటకు రాకుండా ఉంటుంది। ఇదే విధంగా అన్నీ కూడా ఇలాగ రోల్ చేసేసుకోండి। నాకైతే ఇక్కడ దాదాపు ఒక 10 స్ప్రింగ్ రోల్స్ వరకు వచ్చాయి, చూసారు కదా। ఇప్పుడు డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టుకొని ఇలా చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది టేస్ట్ అనేది। ఒక పేపర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసుకుంటే కనుక ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా అది కూడా పోతుంది, చూసారు కదా। చాలా సింపుల్గా స్ప్రింగ్ రోల్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయి కూడా। అలాగే మీరు కూడా తప్పకుండా ఇలా సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి। మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో।